వెల్కమ్ టు టీవీ 5. ప్రత్యేక చర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీకి చెందిన మురళీధర్రావు గారితో ఇప్పుడు మనం చూద్దాం. మురళీధర్రావు గారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వ్యక్తి. అతి చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరి ప్రచారక స్థాయికి ఎదిగి అక్కడి నుంచి 2009లో భారతీయ జనతా పార్టీలో చేరి ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాకి ఎదిగారు. అంతేకాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఇన్ఛార్జి కూడా వ్యవహరిస్తున్నారు. అతి చిన్న వయసులో ఆ స్థాయి పొందిన అతి కొద్ది మందిలో మన మురళీధర్రావు గారు ఒకరు. మురళీధర్రావు గారు ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి, భారతీయ జనతా పార్టీని మొత్తం పార్లమెంట్లో మెజార్టీ స్థానాలు సాధించడానికి అనేక కష్ట నష్టాలు వచ్చారు. అయితే మురళీధర్రావు గారితో మనం నల్లధనం మీద, అలాగే బోర్డర్ సెక్యూరిటీ మీద, ఇతర దేశాలతో సంబంధాల మీద, అలాగే భారతీయ జనతా పార్టీ ముస్లిమ్స్కి వారికి ఉన్న సంబంధాల మీద, అలాగే భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా విస్తరించాలనుకుంటున్నారు, అవినీతిపై వారేం మాట్లాడదలుచుకున్నారు, లేకపోతే మనకి క్రిమినల్స్ని రాజకీయాలకు రాకూడదని మొదటి నుంచి చెప్తున్న భారతీయ జనతా పార్టీ చివరికి మొన్న ఈ మధ్య విస్తరణలలో మంత్రులుగా 5గురిని చేర్చుకుంది. ఇవన్నిటి మీద కూడా ఏం చెప్పబోతున్నారు, ప్రభుత్వం ఎలా నడపబోతున్నారు, మేనిఫెస్టో అమలుపరచడానికి వారికి ఉన్న ఇబ్బందులేంటి, ఇవన్నీ కూడా మనం మురళీధర్రావు గారితో మాట్లాడదాం. నమస్కారం మురళీధర్రావు గారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత, అంటే భారతావనిలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో మన 2014 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం జరిగింది. అంటే మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలతో పాటు ఆర్టికల్ 370 కానివ్వండి, నల్లధనం వెనక్కి తెప్పించడం కానివ్వండి, ఇది ముఖ్యంగా యువతని, పేదరికాన్ని, అంటే పేదల్ని బాగా ఆకర్షించారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు విజయం సాధించిన తర్వాత మేనిఫెస్టోలో పూర్తిగా అమలుపరుస్తున్నాం అనుకుంటున్నారా? నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ ప్రజల ముందు ఏదైతే మేనిఫెస్టో పెట్టడం జరిగిందో, అందులో ప్రజలు ముఖ్యాంశాలుగా భావిస్తూ ఏదైతే ఒక ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో ఏ అంశం ప్రభుత్వానికి, ప్రజలకు అవసరమో దాని అన్నిటి విషయంలో కూడా క్రమం తప్పకుండా పార్టీ అమలు చేయడం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవడం ఏదైతుందో అది పార్టీ పటిష్టతకు, పార్టీ అంకిత భావానికి, రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లో పార్టీ పట్ల ఉండేటువంటి ఆమోదం ఏదైతుందో వాటన్నిటికి కూడా ఇదొక సూచిక పద్ధతిలో భావించేటువంటి. మురళీధర్రావు గారు, నేను స్పష్టంగా అడుగుతున్నాను, ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, ఎన్నికల సభల్లో కానీ నరేంద్ర మోదీ స్పష్టంగా విదేశాల్లో ఉన్న నల్లధనం 100 రోజుల్లో వెనక్కి తెప్పిస్తాను అని చెప్పారు. అంటే ముఖ్యంగా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి కట్టిన తర్వాత వారు ఏ కంట్రీలో అయినా సరే బిజినెస్ చేయొచ్చు, అక్కడ దాచిపెట్టుకోవచ్చు. అవేమీ తెలుసుకోకుండా, అవేమీ గణాంకాలు లేకుండా బీజేపీ పార్టీ యువతని, పేదల్ని ఆకర్షించడానికి ఈ మంత్రం ఉపయోగించిందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు తీసుకున్న చర్యలు ఏం లేవు. నల్లధనం ఏదైతుందో ఇది చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశంగా భావించి, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏదైతే భావిస్తున్నారో దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని దీన్ని ఖచ్చితంగా తిరిగి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ప్రజల్లో ఉండేటువంటి భావన, పార్టీలో ఉండేటువంటి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు వస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా అంకిత భావం విషయంలో ఏమాత్రం సందేహం లేని పద్ధతులు, సుప్రీంకోర్టును అనేక సంవత్సరాలు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పుముప్పలు పెట్టినప్పటికి కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ, వాళ్ళు సిట్టు వేయకుండా జాప్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రాగానే వెంటనే సిట్ ఏదైతుందో అది వేయడం జరిగింది. దానికి మీరు గమనించారు లేదో, ఇచ్చినటువంటి అకౌంట్స్ ఏవైతున్నాయో జర్మనీ లైసెస్టర్ నుంచి కానీ, ఇంకేవైతే హెచ్ఎస్బిసి నుంచి కానీ వచ్చినటువంటి అకౌంట్స్ అన్నిటినీ కూడా సుప్రీంకోర్టు మాట్లాడినప్పుడు కూడా సిట్ మొదలే చెప్పారు, ఈ అకౌంట్స్ ప్రజలకు ఇవ్వకపోవచ్చు, ప్రభుత్వం మాకు ఇచ్చింది అని చెప్పారు. కాబట్టి సిట్ దర్యాప్తును పటిష్టం చేస్తూ అన్ని అకౌంట్స్ కూడా మేము ఇస్తూ వచ్చాం. అంటే మురళీధర్రావు గారు, నేను స్పష్టంగా అడుగుతున్నాను, అంటే మీరు ఎంత లెక్కే చెప్పారు? ఉదాహరణకి ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తికి 3 లక్షల రూపాయలు వస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ సందర్భంగా తప్పకుండా చెప్పారు. అంటే మీరు ఎంత అమౌంట్ వేశారు? 627 మంది నల్ల కుబేర్లు ఉన్నారని చెప్పి ఇచ్చారు. దాంట్లో ఒక ఇద్దరిద్దరు పేర్లు, అంటే ఒకే రిపీట్ అయిన పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇది కూడా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి పేర్లు మీరు వెల్లడించారు. అంతకుముందు అరుణ్ జైట్లీ గారు పేర్లు వెల్లడించమని చెప్పారు. అంటే ఈ ఒక్క విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు, భారతీయ జనతా పార్టీకి పేరు మార్పిడిలో తప్ప, లేదా నాయకత్వంలో వేరు వాళ్ళు ఉన్నారు తప్ప, మీకు మోడీ గారు ఉండొచ్చు, అమిత్ షా ఉండొచ్చు, అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉండొచ్చు, కానీ చేసే వ్యవహారం మాత్రం ఒకే రకంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నల్లధనం విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా భారతీయ జనతా పార్టీ అందులో నరేంద్ర మోదీ గారికి పూల్చడం ఏదైతుందో అది చాలా తొందరపాటని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నల్లధనం విషయంలో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తి నిజాయితీతో ఏవైతే పరిమితులు ఉన్నప్పటికీ కూడా ఆ పరిమితులను తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఈ పరిమితులు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది కాదు, ఇది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ ఎన్నికల్లో మీకు అంటే డైరెక్ట్గా అని మాట్లాడుతున్నాను నేను, ఎన్నికల్లో మీకు ధనం సపోర్ట్ చేసి ఉండొచ్చు, రాజకీయంగా వాళ్ళు ఆదుకొని ఉండొచ్చు, లేకపోతే ప్రచారం చేసి ఉండొచ్చు. అటువంటి పారిశ్రామికవేత్తల కుటుంబాలకు సంబంధించిన నల్ల కుబేర్లు ఒకవేళ బయటపడ్డట్టయితే మీరు భారం కూడా తీసుకొచ్చేసి డబ్బు వాపసు తీసుకురాగలరా? నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడిచేటువంటి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నల్లధనం వ్యతిరేకమైనటువంటి రాజకీయమైనటువంటి సంకల్పాన్ని పెంచడం కోసం కూడా G20 సమావేశంలో వాళ్ళు ప్రధాన అంశంగా చర్చించడం జరిగింది. నాయకత్వం వహిస్తున్నారు వారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి ప్రభుత్వాలు గమనించాలా, ఇది నల్లధనాన్ని కూడా కలపకపోతే టెర్రరిజం వ్యతిరేక పోరాటం ఏదైతుందో ఇది సాగదు ముందుకు అనేటువంటి స్పష్టత కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నల్లధన వ్యతిరేక పోరాటం ఏదైతే ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ప్రపంచంలో భారతదేశ ప్రభుత్వం నాయకత్వం వహించిందో, ప్రజలకు ప్రభుత్వాలకు చాటి చెప్పిందో, అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నల్లధనం ఎక్కడున్నా అది ప్రపంచ శాంతికి ముప్పు అనేటువంటి పద్ధతిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ నాయకులు కానీ, లేదా పారిశ్రామికవేత్తలు కానీ, లేదా ఆఫీసర్లు IAS ఆఫీసర్లు కానీ ఎవరు ఉన్నప్పటికి కూడా రాబోయేటువంటి రోజుల్లో నల్లధనం దానికి బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశంలో చట్టం ముందుకు తీసుకొచ్చేంత వరకు ఈ ప్రభుత్వం విశ్రమించేది లేదు. రెండో విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే పేరు మార్చుకోకముందు జనసంఘ ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆర్టికల్ 370 మీద పదే పదే మాట్లాడుతుంటారు. కామన్ సివిల్ కోడ్ అని చెప్తూ ఉంటారు. అంటే ఎన్నికలకు వచ్చినప్పుడల్లా కామన్ సివిల్ కోడ్ అని చెప్తూ ఉంటారు హిందువుల ఓట్లు ముఖ్యంగా బీజేపీకి డైవర్ట్ చేసుకోవడానికి. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 370 ఆర్టికల్ ఊసెత్తకుండా ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు వెళ్ళారు. మీరు జమ్మూ కాశ్మీర్లో మేము పోటీ చేస్తున్నాం. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా, ఏ విధంగానైతే హర్యానాలో, మహారాష్ట్రలో పార్టీ పునాదులు అంత బలంగా లేనటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వానికి నాయకత్వం వహించేటువంటి పరిస్థితి ప్రజలు తీసుకొచ్చారు. అదే రకమైనటువంటి పరిస్థితి కోసం మేము జమ్మూ కాశ్మీర్లో గెలవడానికి పోటీ చేస్తున్నాం. ఇది చరిత్రలో ఎన్నడూ కూడా జరగలేదు, ఇది మొదటిసారి జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ ఈ విధంగా పోటీ చేస్తున్నటువంటి విషయం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ముఖ్యమైనటువంటి చర్చగా చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కాశ్మీర్లో ఉండేటువంటి అన్ని సమస్యలను, అది 370 సమస్య కావచ్చు, అది ఉగ్రవాద సమస్య కావచ్చు, అది అభివృద్ధి సమస్య కావచ్చు, అది అవినీతి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, వాటన్నిటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రధానమైనటువంటి పార్టీ జమ్మూ కాశ్మీర్లో అనే పద్ధతిలో మేము వెదగబోతున్నాం. కాబట్టి సమస్యలను ఖచ్చితంగా 370 విషయంలో మేము జమ్మూ కాశ్మీర్లో మా లైన్ మార్చుకోలేదు. మేము 370 విషయం మేము అండ్ కామన్ సివిల్ కూడా మీరు కట్టుబడి ఉన్నారు, మేము కట్టుబడి ఉన్నాం. ఓకే, ఇంకా మీరు ఇప్పుడే మాట్లాడుతూ అవినీతి గురించి మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీ లేదా దాని మిత్రపక్షాలు అవినీతి చేసింది మనం చూసాం. ఉదాహరణకి తమిళనాడు నుంచి అనేక మంది జైలుకి వెళ్ళడం జరిగింది, ఇంకా శిక్షలు ఖరారు కాలేదు వాళ్ళకి. అంటే సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు మేరకు ఇవాళ ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. మీరు ముఖ్యంగా అవినీతి గురించి పదే పదే మాట్లాడుతుంటారు. మీ మీ పార్టీకే చెందిన మొదటి నుంచి కూడా యడియూరప్ప గారు గత 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. మీరు దానికి నేను కూడా కర్ణాటక మీరు ఇన్ఛార్జి కూడా వ్యవహరిస్తున్నారు, కర్ణాటక అండ్ తమిళనాడు ఆల్సోలో. అటువంటి యడియూరప్పని మీరు అవి ముద్ర వేసి ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి నుంచి తీసేశారు. దేశ ప్రజలంతా ఆనందం చేసుకున్నారు. ఓకే, భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీల కన్నా భిన్నంగా ఉంటుంది, ముఖ్యమంత్రిని కూడా తొలగిస్తుంది అని చెప్పేసి ఆ రోజున మీరు చెప్పుకున్నారు. అదే యడియూరప్పని ఈరోజు మీరు ఎంపీగా చేసుకున్నారు, ఎంపీగా గెలిచారు, పార్లమెంట్లో మీ సభ్యుడిగా ఉన్నారు. అవినీతి విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కోర్టులో ఏదైనటువంటి ఛార్జ్ షీట్ వచ్చినటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ నాయకులైనా ఎక్కడైనా ఇప్పటి వరకు ఉండేటువంటి పద్ధతి ప్రకారం ఛార్జ్ షీట్లో వచ్చినటువంటి నాయకుడిని మేము ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా ముందుకు నెట్టేటువంటి పరిస్థితి మేము ఎక్కడ చేయలేదు. కాబట్టి ఈ యొక్క పరిస్థితి ఉన్నంతకాలం ఈవెన్ అడ్వాణి గారు కేసు నడుస్తున్నప్పుడు నేను ఎంపీగా పోటీ చేయనని కూడా చెప్పారు. అది వ్యక్తిగతమైనటువంటి విషయం, పార్టీ పోటీ చేయొద్దని చెప్పలే. అప్పుడు ఇప్పుడు యడియూరప్ప గారిని మేము కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చేయలేదు. ఆయన మా పార్టీకి నాయకుడిగా లేదా ప్రజలకు లోకల్గా ఉండేటువంటి స్థానికంగా ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తిగా చట్టపరంగా ఏ విధమైనటువంటి ప్రభావం చూపెడతాడు అని మీరు ప్రజలు భావించేటువంటి పరిస్థితులు లేదు. మేము కేసులను ప్రభావితం చేస్తూ మేము నాయకులను రక్షించుకునేటువంటి పార్టీగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ముద్రపడలేదు పార్టీ. అంటే మీ మాటలను బట్టి చూసినట్టే ప్రభుత్వంలో మాత్రం అవినీతి పరులు ఉండకూడదు, పార్టీలో ఉండొచ్చా? కాదు, ప్రభుత్వంలో అవినీతి పరులు ఉండకూడదు అనేది విషయమే కాదు. అవినీతి పరుడు అనేటువంటి విషయం నిజం తెలియదు కోర్టులో పూర్తి అయిపోయిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత. మేము అవినీతి విషయంలో ప్రభుత్వంలో ఉండకూడదు అని ఎందుకంటున్నామంటే అవినీతి పరుడని భావించో లేకపోతే విశ్వసించో కాదు, కోర్టు చట్ట వ్యవస్థను తీర్పును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభియోగం రాకూడదు. ఎక్కడ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉండాలి. మొత్తం 1952 నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ యొక్క ఏదైతే అంటే నడవడి కనుక చూస్తే ప్రజల్లో ఇలాంటి కాంగ్రెస్తో పోల్చేటువంటి పార్టీగా ఎన్నడూ కూడా దేశంలో ఎక్కడ కూడా భావించలేదు. అలా అయితే మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో అంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 122 సీట్లు గెలిచింది. అక్కడ శరద్ ఎన్నికల ముందు మీరు ఎన్సీపీని అవినీతి పార్టీ అని చెప్పేసి మహారాష్ట్ర రాజకీయాల నుంచి దీన్ని అంతమొందించాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ వేరువేరు కాదని చెప్పారు. అదే ఎన్సీపీ మీకు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు, అన్కండిషనల్ సపోర్ట్ చేస్తా అన్నప్పుడు మీ వ్యూహం వేరేగా ఉంది. ఇంతవరకు మీరు యాక్షన్ తీసుకోలేదు అంటే శరద్ పవార్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అవినీతి పరుడు, మీకు సపోర్ట్ చేస్తే నీతి పరుడు అయిపోతాడా? ఎన్సీపీ పార్టీకి కానీ శరద్ పవార్ నాయకత్వానికి కానీ ప్రజల దృష్టిలో ఈ దోషిగా ఉండేటువంటి అవకాశం లేదు. వీరు నైతికంగా మారిపోయారు అనేటువంటి ఎలాంటి మేము అంటే ప్రకటన ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము కేంద్రంలో కానీ ప్రాంతంలో కానీ ఇవ్వలేదు. మేము మహారాష్ట్రలో 122 సీట్లు వచ్చినటువంటి ఒక అతిపెద్ద పార్టీగా గవర్నరు ప్రభుత్వాన్ని ఏర్పరచగలిచేందుకు మమ్మల్ని పిలవడం జరిగింది. మేము మిగతా పార్టీలన్నింటితో కలిపి మేము ఆడ ప్రభుత్వాన్ని ఏర్పరిచాం. ఇప్పుడు అది మెజారిటీ ప్రభుత్వం కాదు. మాకు అయితే అక్కడ ఒక విశ్వాస పరీక్ష ఏదైతుందో అందులో ఆ రోజు ఉండేటువంటి సభ్యుల్లో మాత్రమే మేము మెజారిటీగా నిరూపించబడ్డాం. రాబోయేటువంటి రోజుల్లో శివసేనతో మాకు తీవ్రమైనటువంటి అగాధం ఉందని నేను భావించట్లేదు, మా పార్టీ కూడా భావించట్లేదు. మేము ఈరోజు కూడా శివసేన సిద్ధాంతం పరంగా మాతో ఆలోచించగలిగేటువంటి పార్టీ. ఎన్సీపీకి శివసేనకు పోల్చి చూడడం లేదా శివసేన కన్నా ఎన్సీపీ మాకు ముఖ్యమైనటువంటి ప్రకటన ఏ పార్టీ నాయకుడు మాకు. అంటే ఎలాగైనా ప్రభుత్వం నిలబెట్టుకోవాలి, 5 సంవత్సరాలు మహారాష్ట్రను పరిపాలించాలి. ఉదాహరణకి యూపీఏ 2 సార్లు గెలిచినప్పుడు కూడా డీఎంకేతో సన్నిహిత సంబంధాలు ఉన్న పార్టీ అది, ఎన్సీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న పార్టీ అది. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఈవెన్ మాయావతి లాంటి వాళ్ళని కూడా కలుపుకొని గవర్నమెంట్ వాళ్ళు 10 years వాళ్ళు గవర్నెన్స్ చేశారు. అయితే అప్పుడు అవినీతి పరులందరితో కలిపి చేశారు. ఒకవేళ కనుక వాళ్ళందరినీ కనుక అవినీతి పరులను కనుక కోర్టు నిర్ణయించినా లేదు సిబిఐ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చిన యూపీఏ ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అట్లాంటిదే మీరు ఇవాళ మహారాష్ట్రలో 122 సీట్లతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఎలా 5 సంవత్సరాలు ఉండగలుగుతాను? ఏదైనా శివసేన సపోర్ట్ చేయాలి మీకు, లేదంటే ఎన్సీపీ అన్న సపోర్ట్ చేయాలి. అవినీతి పార్టీ అని చెప్పేసి ఎన్సీపీ అన్న తర్వాత దాని సపోర్ట్ మీరు తీసుకుంటా ఉన్నారు, ఇంతవరకు యాక్షన్ తీసుకోవట్లేదు. శివసేన మీకు శివసేన బ్లాక్మెయిల్ రాజకీయాలని మీరే అంటా ఉన్నారు. మీరు ఒకటి గమనించాలా, శివసేన బ్లాక్మెయిల్ రాజకీయాలని అధికారిక ప్రకటన ఏ నాయకుని దగ్గర నుంచి రాలేదు, ముఖ్యమైన నాయకుడి దగ్గర నుంచి. పరోక్షంగా ఎవరైనా స్థానికంగా మాట్లాడితే మనకు తెలియదు. ప్రీజడ్జ్ చేయడం అవుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాల్లో ఉండడం కోసం ఈ విధంగా ఆలోచించే అవకాశం ఉంది అనే అనుమానం పేరు మీద బీజేపీని ప్రీజడ్జ్ చేయకూడదు. భారతీయ జనతా పార్టీ ప్రజల్లో రాజకీయమైనటువంటి సుపరిపాలన ఏదైతుందో దానికి అంకిత భావంతో ఉంది, కట్టుబడి ఉంది. ఢిల్లీ నుంచి ముంబై వరకు అదే ఆలోచనతో ఉంటుంది. దానికి అడ్డంకిగా మారేటువంటి ఏ కూటమి కూడా భారతీయ జనతా పార్టీ ఏ ప్రాంతంలో అంగీకరించదు. కూటమి రాజకీయాలు ఈరోజు మాకు ఉండేటువంటి అనివార్య స్థితి కాదు. భారతీయ జనతా పార్టీ కూటమి కోసం ఏదైనా దానికి తిలోదకాలు ఇచ్చేటువంటి ఆలోచనతో నాయకత్వం లేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ముంబైలో కూడా మీరు మంచి పద్ధతుల్లో మంచి దారిలో నడిచేటువంటి ప్రభుత్వాన్ని మీరు చూస్తారు. దాని గురించి రెండో ఆలోచన ఉండదు. ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వాన్ని విడిచి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి మేము సిద్ధం. కూటమి విషయానికి వచ్చారు మీరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మీరు జమ్మికుంటకు చెందిన వారు కాబట్టి మీకు ఈ రెండు రాష్ట్రాల సంగతి పూర్తిగా తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు గారిలో ఏ లక్షణాలు చూసి మీరు గుర్తుపెట్టుకున్నారు? ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన సంఘటనలకి ఆయన బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పిన ముఖ్యుల్లో ఆయన ఒకరు. 2004లో పొత్తుతో ఓడిపోయారు. ఆ తర్వాత మీ పార్టీని ఆయన పట్టించుకోలేదు. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో తప్ప అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, సిపిఐతో పెట్టుకున్నారు, సిపిఎంతో పెట్టుకున్నారు, సంజయ్ విచార్మెంట్తో కూడా పెట్టుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెసేతర అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు మీకు కావాల్సి వచ్చారు. ఎన్నికల ముందు ఆయన గెలవబోయే సీట్లు మీకు అక్కడ పార్లమెంట్లో అవసరం అవుతుందని చెప్పారు. అంటే సిద్ధాంతరీత్యా, భావరీత్యా మీకు ఎక్కడ సన్నిహితం ఉందో? చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీని 2004 తర్వాత విడిచిపెట్టారు, రామ్విలాస్ పాస్వాన్ గారు అంతకుముందే విడిచిపెట్టారు. ఆయన కూడా మా కూటమిలో ఇవాళ వచ్చాడు. ఎన్నికల ముందు మామూలుగా ఉండేటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో అనేక సార్లు ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజల ముందు స్పష్టంగా మాట్లాడి పార్టీలో రాబోయేటువంటి రోజుల్లో మేము విధమైనటువంటి కారణాల మీద కలుస్తున్నాము అని మాట్లాడి ఏదైతే కూటమి ఏర్పడడం అనేది ఉందో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంగీకారమైనటువంటి కూటమి. మేము ప్రజల ముందుకెళ్ళాము. ఇది ప్రైవేటుగా పరోక్షంగా చీకట్లో పెట్టుకునేటువంటి సంబంధం కాదు. మేము ప్రజల ముందుకెళ్ళాం, ప్రజల ఆమోదాన్ని ఈ కూటమికి పొందాం, ఈ యొక్క ఒప్పందాన్ని కూడా పొందాం. కాబట్టి ఇంకోటి, రెండవది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏం చూశాం అన్నప్పుడు ఒక్కొక్కసారి అనేక విషయాలు ఒక ఎన్నికల్లో ప్రముఖం కానీ ఇంకొక ఎన్నికల్లో ప్రముఖమైనటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి ప్రజల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ దేశం అక్కడి నుంచి తప్పుకోవాలా, ప్రభుత్వం ఉండకూడదు అని ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆర్థిక సంక్షోభం తొలగించబడాలా, అవినీతి, విపరీతమైనటువంటి అవినీతి ఏ మాత్రం కూడా అంటే ఆలోచించలేకుండా, అంటే ఏమాత్రం ప్రజల ముందు తలవంచ. అంటే నా ఉద్దేశం ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే మొదటి నుంచి కూడా తెలంగాణ ఫార్మేషన్కి ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉంది, భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. కాకినాడ అంటే 96 ఎన్నికల్లోనే 1 ఓటు 2 రాష్ట్రాలనే ప్రభావితం చేసే నినాదం కూడా మీరు ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఇక్కడ కరీంనగర్లో విద్యాసాగర్ గారు గెలిచారు, దత్తాత్రేయ గెలిచారు. ఎక్కడైతే మీరు స్టేట్మెంట్ ఇచ్చారో 2 రాష్ట్రాలు చేస్తామని, కాకినాడ, రాజమండ్రి కూడా మీరు గెలవడం జరిగింది. అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీకు సన్నిహితంగా ఉండాలి తెలంగాణ ఫార్మేషన్ కోసం అయితే. అలాగే జగన్ అక్కడ అంటే ఈ ఎన్నికల ముందు జరిగిన 18 ఉప ఎన్నికల్లో 15 చోట్ల ఆయన గెలవడం జరిగింది. అక్కడికి మీ పార్టీ తరఫున మీ పార్టీ పారిశ్రామికవేత్త, కరెక్ట్ చేస్తే కరెక్ట్ చేయండి, నో ప్రాబ్లం, బట్ మీ పార్టీకి అతి సన్నిహితులైన ఆదాని గ్రూపు చెందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కూడా కలిశారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు వస్తే ఆదాని ద్వారా మీరు ఆయన తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటారు. ఒకవేళ టీఆర్ఎస్ కూడా ఒక ఖర్చు ఫేస్ పెట్టారు, టీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తే అంటే అక్కడ మోడీ గారికి తక్కువ సీట్లు కనుక వచ్చినట్టయితే ఎవరెవరిని కలుపుకోవాలని కూడా మీరు నిర్ణయం తీసుకున్నట్టుంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది జాతీయ స్థాయిలో. కాబట్టి ఉండేటువంటి మిగతా ఏ పార్టీలు ఉన్నప్పటికీ ఈ పార్టీల్లో ఏమాత్రం కూడా ఒత్తిడికి లోకుండా, ఏమాత్రం కూడా వేరే ఆలోచన లేకుండా, రెండో ఆలోచన లేకుండా స్పష్టమైనటువంటి విధానంతో కాంగ్రెస్ వ్యతిరేక, కాంగ్రెస్ ప్రత్యామ్నాయ ఆలోచనతో ఉండేటువంటి పార్టీగా తెలుగుదేశంతో పేరుంది. కాబట్టి తెలుగుదేశంతోనే మేము ఉండేటువంటి పరిస్థితులలో ఎన్నికల్లో మేము చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ విషయంలో టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ ఏర్పాటు విషయంలో ఒకే అభిప్రాయంతో ఉద్యమం ఇచ్చినప్పటికీ తెలంగాణ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా మేము మద్దతు ఇచ్చాం. దాని కారణంగా చంద్రబాబు నాయుడుకు మేము ఒత్తిడికి లోనై ఈసారి తెలంగాణకు మద్దతు ఇవ్వము అని మేము వెనుకకు వెళ్ళలేదు. కాబట్టి మా తెలంగాణ మద్దతు అనేటువంటిది స్పష్టంగా ఉంచుతూ భారతీయ జనతా పార్టీ రాజకీయ దిశకు ఏమాత్రం కూడా ఇబ్బంది రాకుండా. అయితే టీఆర్ఎస్ కేవలం ఈ విషయం కనుక తీసేస్తే, తెలంగాణ ఏర్పాటు విషయం కనుక విడిచిపెడితే మిగతా విషయాల్లో టీఆర్ఎస్ ఎప్పుడు కూడా స్పష్టమైనటువంటి ధోరణి లేదు. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు మేము నాయకత్వం వహిస్తాం ఏమాత్రం కూడా అనే చరిత్ర టీఆర్ఎస్కు లేదు. టీఆర్ఎస్ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలు ఈ విషయంలో పూర్తిగా నమ్మట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్థూలంగా ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మేము ఎప్పుడు కూడా అంటే విలువలు అవినీతి రాజకీయాలకు మేము పోరాటం చేస్తున్నాం అని అనుకున్నప్పుడు మాకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి వాతావరణం లేదు. ఇవన్నీ ఆలోచించి ప్రజల ముందు ఇవన్నీ స్పష్టంగా కనబడుతున్నప్పుడు నరేంద్ర మోదీ గారు ఉండేటువంటి పరిస్థితుల్లో కూటమి రాజకీయాలు అవసరము అనేటువంటి పరిస్థితి ఉంటున్నది కాబట్టి అందులో తెలుగుదేశంతో మేము కూటమి ఏర్పడ్డాం. అయితే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడినంత మాత్రాన కూటమిలో ఉండేటువంటి రెండు పార్టీల రాజకీయ సిద్ధాంతాలు ఒకటి కావు, విలువలు ఒకటి కావు, వాళ్ళు ప్రాతినిధ్యం వహించేటువంటి వర్గాలు శ్రేణులు అన్నీ కూడా ఒకటి కావు. అనేక విషయాల్లో తేడాలు ఉండొచ్చు, భవిష్యత్ ఆలోచనలు కూడా తేడాలు ఉండొచ్చు. తేడాలే ఆలోచనలు ప్రాధాన్యత అయినప్పుడు కూటమి ఉండదు. అంగీకార యోగ్యమైనటువంటి ప్రధాన అంశాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ కూటమి నడుస్తుంది. అదే పద్ధతిలో మేము ముందుకెళ్తాం. ఇంకా మిగతా విషయాలకు వచ్చినట్టయితే ముఖ్యంగా మీరంతా ఆర్ఎస్ఎస్కి చెందిన వ్యక్తులు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఏబీపీ, ఆర్ఎస్ఎస్ అదొక సంభావన, అంటే విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయ నేతలుగా వస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే ఒక మతానికి చెందింది. ఆర్ఎస్ఎస్ అనేది చాలామంది అంటే భావన, అది హిందూ ధర్మమా హిందూ మతం అనేది మనకి ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీలోకి మీరందరూ కూడా, మీరు కానీ రామ్ మాధవ్ గారు కానీ ఇంకొక 10 మంది చాలా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కూడా ఇవాళ ఉదాహరణకు చూసినట్లయితే మహారాష్ట్ర చెందిన ముఖ్యమంత్రి కూడా వాళ్ళ ఫాదర్ కూడా జనసంఘ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ ఒత్తిడి మేరకు ఆర్ఎస్ఎస్ ఏం చెప్తా జరుగుతుంది, నాగపూర్లో వాళ్ళు చెప్తారు, ఢిల్లీలో మీరు చేస్తుంటారు. ఇంతకుముందు ఇటువంటి ప్రశ్నలకు ప్రజల్లో కూడా కొంత విశ్వసించే అవకాశం ఉండేది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రభుత్వానికి నాయకత్వం వహించట్లేదు, స్టీరింగ్ వాళ్ళ చేతుల్లో లేదు. ఆర్ఎస్ఎస్ నాగ్పూర్లో ఉండేటువంటి ముఖ్య కేంద్రం ఏదైతుందో అక్కడి నుంచి దీన్ని రిమోట్ కంట్రోల్ నడిపిస్తుంది అనేటువంటి విషయం ప్రజల్లో కొంత అనుమానం వచ్చేటువంటి పద్ధతిలో మా వ్యతిరేకులు లేపగలిగేటువంటి వాళ్ళు. ఈరోజు చాలా స్పష్టమైనటువంటి విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడంలో అనేక ప్రధానాంశాల్లో ఇది కూడా ఒక అంశం. ప్రధానమంత్రి ఉండేటువంటి వ్యక్తి ఏదైతున్నారో అతను అసలు నాయకుడు కాదు, రిమోట్ కంట్రోల్ ఇంకా వేరే కేంద్రం నుంచి నడుస్తుంది అనేటువంటిది ఇది ప్రజలు అంగీకరించలేదు. ఈ ఎన్నికల్లో ఇది ప్రధాన అంశం. ఇది ప్రధాన అంశం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహించింది నరేంద్ర మోదీ గారు. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి గ్రామం వరకు ఏ విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ అనేక విషయాల్లో మాతో అంగీకరించినటువంటి వాళ్ళలో కూడా అందరూ అంగీకరించేటువంటి ఒక విషయం ఏంటంటే నరేంద్ర మోదీ గారు అసలు నాయకుడు అని. కాబట్టి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తుండేటువంటి ప్రభుత్వం, ఈ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఉండేటువంటి పార్టీకి ఇంకెక్కడి నుంచో రిమోట్ కంట్రోల్తో ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నది అనేది అవుతుందో అది నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అనేటువంటి విషయం ఇది ప్రజలు నమ్మడానికి ఈ మాత్రం అవకాశం లేదు ఈరోజు. అయితే అందరూ కూడా ప్రధానమంత్రి కానీ లేదా మాలాంటి వ్యక్తులం కానీ ఈరోజు ఒకటి గమనించండి, నాలాంటి వ్యక్తి ఒక గ్రామంలో ఉండేటువంటి వ్యక్తి, ఒక వ్యవసాయదారుని కుటుంబంలో జన్మించేటువంటి వ్యక్తి, మా తండ్రి మా కుటుంబం జమీందారుల కుటుంబం కాదు లేదా రాజ్యం వేలినటువంటి ఉండేటువంటి ఆధారం ఏం లేదు, అటువంటి కుటుంబాల నుంచి వచ్చేటువంటి ఒక సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి గ్రామాల నుంచి ఉండేటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు జాతీయ స్థాయిలో పార్టీకి నాయకత్వం వహించగలిగేటువంటి పద్ధతిలో ఎదగగలుగుతున్నారు అంటే దీనికి నిర్మాణాత్మకంగా పనిచేసినటువంటి సంస్థ ఉద్యమం ఇది. ఆర్ఎస్ఎస్ నేను చెప్పేది కూడా ఇదే. మీరు ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీకి వెళ్ళారు అంటే ప్రజలకు సేవ చేసి గ్రామస్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు సేవ చేసి ప్రజలతో ఎన్నుకోబడి మన్నించబడి మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కాలేదు, కేవలం ఆర్ఎస్ఎస్ ద్వారా మీరు అయ్యారు. మీరు ఆలోచిస్తున్నది ఏంటంటే ఇందులో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో నన్ను గుర్తించడానికి నేను అనేక ఉద్యమాల్లో ఏదైతే పనిచేశానో ఆ ఉద్యమాల యొక్క పునాదులు ఆర్ఎస్ఎస్ ద్వారా ఏర్పడ్డాయి, దీనికి నేను ఒప్పుకుంటాను. నాకు ఒక జాతీయ దృక్పథం రావడానికి ప్రజాసేవలో వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఈ విధంగా నిజాయితీతో పనిచేసే అంకిత భావం పెరగడానికి ఇది ఆర్ఎస్ఎస్ కారణం, దేశభక్తి ఇది ఆర్ఎస్ఎస్ కారణం. అయితే भारतीय जनता पार्टी चुरुकैनटुवंटि राजकीय पार्टी विस्तरिंचालनुकुनेटुवंटि राजकीय पार्टी जातीय स्थायिलो अन्नी वर्गालु अन्नी प्रांतालु अन्नी जिल्लालकु पेरगालनुकुनेटुवंटि ओक पार्टी ओक मंची डाक्टर्नु आलोचिस्तुंदी ఒక మంచి ఇంజనీర్ను కూడా సెలెక్ట్ చేస్తుంది ఒక మంచి వకీల్ను కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్లో రావడానికి ముఖ్య కారణం మంచి వకీలు మహాత్మా గాంధీ చంపారన్ ఉద్యమానికి వెళ్ళినప్పుడు ఒక వకీలుగా ఆయన సేవ చేశాడు మహాత్మా గాంధీ రావడానికి కూడా ఒక మంచి వకీలుగా ఆయన పైకి వచ్చాడు కాబట్టి సమాజంలో ఉండేటువంటి కష్టపడి పని చేసి పైకి వచ్చినటువంటి వ్యక్తులను రాజకీయ పార్టీ ఆహ్వానిస్తుంది అవకాశం ఇస్తుంది అంటే ఈ రోజు నేను పార్టీకి నాయకునయ్యాను ఎన్నుకోబడకుండా కానీ ఎన్నుకున్న తర్వాతనే నేను పార్లమెంట్లో నాయకుని కాగలుగుతా దీనికి ఆర్ఎస్ఎస్ ఏం జోక్యం చేసుకోవట్లేదు నేను చెప్పాను ఆర్ఎస్ఎస్ ద్వారా అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారు ఆర్ఎస్ఎస్ గనక భారతీయ జనతా పార్టీలకు పంపించడం గనక మానేస్తే కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చు తెలుగుదేశం పార్టీకి వెళ్ళొచ్చు భారతీయ జనతా పార్టీకి వెళ్ళొచ్చు సిపిఎం కూడా వెళ్ళొచ్చు అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది నా భావన